ఫాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నగరంలో మొదలైన వినాయక చవితి పందిరాట మహోత్సవాలకు కూటమి ఆధ్వర్యంలో విఘ్నాధిపతికి ఘనంగా నవరాత్రులు నిర్వహిస్తామన్న టీడీపీ నాయకులు గోవింద్. ఖచ్చితంగా ఓటర్ల జాబితా సవరణ జరగాలి. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 సెక్షన్ల కార్యక్రమంలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కార్యాలయాల ముందు ఈ నెల 21న నిరసనకు పిలుపు. ఏఐసిసి ఇన్ఛార్జ్ గుర్దీప్ సింగ్ వెల్లడి. ఇక వివరాల్లోకి వెళ్తే, విఘ్నాధిపతి వినాయకుని చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేసుకుంటున్నామని సీతంపేట దుర్గా గణపతి ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు నవరాత్రి చవితి ఉత్సవాల నేపథ్యంలో పందిర్ని రాట నేడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు గోవింద్, దీపికా తదితరులు మాట్లాడుతూ వినాయక చవితి ఉత్సవాలు కూటమి నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నామని తెలిపారు. విఘ్నాధిపతి రాష్ట్ర అభివృద్ధికి ఉన్న విఘ్నాలను తొలగించి సహకరించాలనే ఉద్దేశంతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ దుర్గా గణపతి స్వామివారు మరి ఈ గుడి స్థాపించి 32 సంవత్సరాలు పూర్తయింది. మొన్న ఆగస్టు 16న కూడా మరి ఉత్సవ విగ్రహం పురవీధుల్లో కూడా ఊరేగించడం జరిగింది. అలాగే మరి ఈరోజు కూటమి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు, మా నజీర్ గారు, అలాగే ఉషా కిరణ్ గారు, మా దీపికా మేడం గారు అందరిలో ఈ ఆలయ కమిటీ అభివృద్ధి పదంలో నడిపిస్తారని వారికి నేను విన్నవించుకుంటున్నాను. మరి ఈ రోజు నుంచి ఈ ఉత్సవరాట కార్యక్రమం ఈరోజు నుంచి మరి 7వ తారీఖున వినాయక చవితి నవరాత్రులు స్టార్ట్ అయ్యి 16వ తారీఖు వరకు కూడా మరి అన్నదానం కానీ సిద్ధి బుద్ధి ఉత్సవ ఊరేగింపు కానీ మరి పురవీధుల్లో జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా మరి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి, అలాగే ముఖ్యంగా మా ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు కాబట్టి వినాయకుడు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. అందరికీ ఎప్పుడు వినాయక చవితి వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ రోజున మన వినాయకుడు రావటం అనేది వేయడం జరిగింది. వినాయకుడు అనేవాడు మన కులం మతం దేనితోని సంబంధం లేకుండా ఇష్టం ఉండేవాడు వినాయకుడు. సో అందరూ కూడా దయచేసి ఈ నవరాత్రుల్లో పాల్గొని మన గోవింద్ గారి ఆధ్వర్యంలో జరగబోతుంది. సో దయచేసి విఘ్నాలన్నీ తొలగించుకుని మన రాష్ట్రమే కాదు, మన నియోజకవర్గమే కాదు, అన్ని నియోజకవర్గాలు కూడా అందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 25వ వార్డులో దుర్గా గణపతి ఆలయంకి సంబంధించిన రాట కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా చేయడం జరిగింది. అలాగే సమయం కూడా కరెక్ట్ వాస్తు ప్రకారం సమయం ఉందో ఆ సమయం ప్రకారం కార్యక్రమం జరిపించినందుకు మొత్తం కమిటీకి, ముఖ్యంగా మా సోదరుడు సారిపల్లి గోవింద్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కలకత్తాలో ఆగస్టు 9న జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్యతో దేశంలో వివిధ ప్రాంతాలలో స్త్రీలపై జరుగుతున్న దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయని, మహిళలకు రక్షణ కల్పించే చట్టాలున్నా వాటిని పటిష్టంగా అమలు చేయలేని
ప్రభుత్వాలు తక్షణమే రాజీ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్ వికే కుమార్ డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో మానవహారం, అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుండి ఆసిల్ మెట్టాన్ లలిత జ్యువెలరీ మీదుగా గురజాడ విగ్రహం, సెంట్రల్ పార్క్ నుండి తిరిగి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ మణి మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన జూనియర్ వైద్యురాలిపై చేసిన సామూహిక అత్యాచారం, హత్య వెనుక పెద్ద రాజకీయ కుట్ర ఉందని, అందుకే కేసు రోజుకో మలుపు తిరుగుతోందన్నారు. సుప్రీంకోర్టు స్పందించినా కేంద్ర బీజేపీ ప్రభుత్వం, బెంగాల్ మమతా బెనర్జీ ప్రభుత్వాలు మాత్రం మౌనంగా ఉంటున్నాయన్నారు. మేం పని ప్రదేశాలలో ఇటువంటి ఇబ్బందులు పడుతున్నా, మళ్ళీ రెండో పక్క అటు మా ఆడపిల్లల్ని బయటికి పంపించడం కానీ, కాలేజీలకు పంపించడం కానీ లేదు అంటే, మేం వాళ్ళని ఇంట్లో పెట్టి మేము డ్యూటీలకు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి రక్షణ ఏంటి అని చెప్పేసి మేము రెండు విధాలుగా అటు మానసికంగా మా ఉద్యోగాలను మేము సక్రమంగా నిర్వర్తించుకుంటూ మా పిల్లల యొక్క రక్షణ కోసం మేము నిరంతరం మానసికమైనటువంటి ఆవేదనకి మా మహిళా లోకం అంతా కూడా గురవుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి, కేంద్ర ప్రభుత్వం నోరు విప్పాలి, మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఏమాత్రం చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి మేము అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి, మా గోడ వినాలని, మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. డిమాండ్ దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి మహిళా డాక్టరు విషయం మీద ఇప్పటికీ ప్రధానమంత్రి నోరుపకపోవడం అనేది దుర్మార్గమైన చర్య. ఈ రోజున మహిళలు అనేక ఇబ్బందులకు ఎదుర్కొంటూ అనేక చోట్ల పని చేస్తూ ఉన్నారు. వీళ్ళ ప్రాణాలకే మానాలకే రక్షణ లేకుండా పోతుంది. మొన్ననే 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాం మనం. ఈ వేడుకల్లో 78 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది అంటే మనం ఎక్కడున్నాం అని చెప్పేసి ప్రశ్నించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కలకత్తాలో నైట్ డ్యూటీలో 36 గంటల పాటు ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం పరిశ్రమించి రెస్ట్ తీసుకుంటున్నటువంటి డాక్టర్ పైన సామూహిక అత్యాచారం జరిపి, ఆమెను అతి కిరాతకంగా చంపి, అటువంటి ఆనవాళ్ళు కూడా మాయం చేసే విధంగా ఈ రోజున అక్కడ ఉన్నటువంటి యాజమాన్య ప్రవృత్తి ప్రయత్నం చేసింది. దీని వెనకత్తల చాలా తీవ్రమైన కుట్రలు ఉన్నాయి. డ్రగ్స్ ర్యాకెట్ ఉంది, అలాగే ఇతరత్ర అనేక కోణాలు ఇందులో ఉన్నాయి. ఇందులో దోషుల్ని కాపాడడం కోసం యాజమాన్యం, ప్రభుత్వం కొమ్మక్కయ్యి మొత్తం సాక్ష్యాలను తారుమారు చేసే విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంటుంది. కాబట్టి దీని మీద విజిలెన్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఆ మహిళా డాక్టర్కి న్యాయం చేకూర్చాలి, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా డాక్టర్లు, అలాగే డాక్టర్లకు సంఘీభావంగా వాళ్ళు చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా అనేక యూనియన్లు, కార్మికులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. అయినా ఈ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఈ ప్రభుత్వం ఎవరైతే దోషులు ఉన్నారో ఆ దోషులను కఠినంగా శిక్షించే వరకు ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగుతాయని చెప్తున్నాం. ఈ రోజున మహిళలు అన్నిటికీ తెగించి ఆకాశంలో సగం, భూమిలో సగం అని చెప్పి చెప్తూ అన్ని రంగాల్లో దూసుకువెళ్తూ ఉంటే, గాంధీ గారు అర్ధరాత్రి ఆడవాళ్ళు నిర్భయంగా 12 గంటలప్పుడు నడిచొచ్చిన రోజే నిజమైన స్వతంత్రం అని చెప్పి ప్రకటన చేస్తే పట్ట పగలే ఈ రోజున మహిళల రక్షణ లేకుండా పోతుంది. మహిళలనే కాదు, చిన్నపిల్లల మీద స్కూల్స్లో అత్యాచారాలు జరుగుతున్నాయి. కాబట్టి వీటన్నింటి మీద కూడా సమగ్రమైన రక్షణ కల్పించే విధంగా వాళ్ళకి చట్టం చేయాలి. మహిళల మీద ఎలా దాడి చేసినా, ఎలాంటి చర్యలకు పాల్పడినా వాళ్ళని కఠినంగా శిక్షించే విధంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలి. ఆ చట్టం ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళకి రక్షణ ఉంటుంది. అటువంటి రక్షణ లేకపోతే విధులు నిర్వహించడం అనేది ఇప్పటికీ అనేక మంది నోరు మెదపకుండా మానసికంగా కుంగిపోయి విధులు దూరం అవుతూ వెళ్ళలు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా నిర్వహించే డిప్యూటీ సీఎం T10 క్రికెట్ పోటీలు విజయవంతం చేయాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు, విశాఖ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు వంశకృష్ణ శ్రీనివాస్ కోరారు. రామటాకిస్ రెడ్డి హాస్పిటల్ డౌన్ పోస్టాఫీస్ వెనుక రాజేంద్రనగర్లో గల జనసేన నగర్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీల గోడ పత్రికను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోటీల నిర్వాహకులను అభినందించారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ పోటీలు జరుగుతాయని వంశీ యువసేన నేత, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ విద్యాసాగర్ వెల్లడించారు. జీవీఎంసీ పరిధి 98 వార్డుల నుంచి 98 జట్లు పాల్గొనవచ్చన్నారు. ఒక్కో టీంలో 14 మంది క్రీడాకారులు ఉంటారని తెలిపారు. మొత్తం 23 రోజుల పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గ టౌన్ వెలంపేట జీవీఎంసీ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ టోర్నమెంట్ జరుగుతుందని తెలిపారు.
సెప్టెంబర్ 2 ఆ సందర్భంగా విశాఖపట్నంలోని సీఎం డిప్యూటీ సీఎం T10 టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నాం. విశాఖపట్నంలో 98 వార్డులు ఉన్నాయండి. 98 వార్డులకి వార్డుకి ఒక టీం నుంచి ఒక టీంని క్రియేట్ చేసుకొని కూటమిగా ప్రతి ఒక్కరూ ఒక టీం నుంచి వచ్చి 14 మంది సభ్యులు ఒకే టీము వార్డుకి 98 వార్డుల నుంచి వచ్చి 98 టీముల్ని మేము కండక్ట్ చేస్తున్నాం. సెప్టెంబర్ 2 నుంచి ఈ పండుగ ఒక 20-23 రోజులు జరుగుతుంది. ఇది స్టేడియంగా ఇందిరాప్రీతి స్టేడియం విశాఖపట్నం మున్సిపల్ స్టేడియంగా మేము నిర్ణయించాం. దీనికి ఈ టోర్నమెంట్కి మాకు పూర్తి మద్దతు తెలియజేస్తున్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ధన్యవాదాలు. కోఆర్డినేటర్గా వంశీకృష్ణ గారు మాకు ప్రతి విషయంలో సహకరిస్తూ మమ్మల్ని ముందుకి ప్రోత్సహిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్క లీడరు, ప్రతి ఒక్క కార్పొరేటర్లు, ప్రతి ఒక్క వార్డు ప్రెసిడెంట్లు, వీర మహిళలు అందరూ అటెండ్ అయ్యి ఈ యొక్క టోర్నమెంట్ని భారీగా విజయవంతం చేస్తారని కోరుచు. క్రీడాకారులు ప్రతి ఒక్కరూ టీంలోని 14 మంది సభ్యులండి, టీంకి 14 మంది కూడా డ్రెస్ కోడ్గా బ్లూ కానీ బ్లాక్ కానీ లోవర్, వైట్ టీషర్ట్, షూ మస్ట్ అండ్ షూట్ వాడాలి. టైమింగ్స్ చెప్పిన టైంగా ఒక 30 నిమిషాల ముందే గ్రౌండ్లో ఉండి మాకు సహకరించవలసిందిగా మేము కోరుచున్నాం. కోల్కతాలోని ట్రైనీ డాక్టర్ మౌమిక హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళల రక్షణకు భరోసానిచ్చే విధంగా మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అత్యంత పాశవికంగా డాక్టర్ను హింసించి అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఫ్లెక్సీలు ప్రదర్శిస్తూ ర్యాలీని కొనసాగించారు. ఈరోజు మీ అందరికీ తెలుసు, కలకత్తా నగరంలో బెంగాల్ రాష్ట్రంలో ఎంతో దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. ట్రైనీ డాక్టర్ మీద హత్యాచారణ జరిగింది, చాలా దారుణంగా చంపివేశారు. ఈరోజు దీని యొక్క సంఘటన కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఈరోజు మహిళల మీద, చిన్నపిల్లల మీద అత్యాచారానికి కారణమవుతున్నటువంటి మద్యము, మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, పోర్నోగ్రఫీ, అశ్లీల సినిమా సాహిత్యాలు అంతా కూడా అరికట్టాలని చెప్పి, బ్యాన్ చేయాలని చెప్పి ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది. వీటి వల్లనే ఈరోజు సామాజిక వాతావరణం మారిపోతుంది. ఈరోజు విద్యార్థులు, యూత్, యువత అంతా కూడా వీటికి ఈరోజు బానిసలుగా తయారవుతున్నారు. తరువాత ఈ యొక్క సంఘటనకు కారణమైనటువంటి దోషులు కఠినంగా శిక్షించాలని చెప్పి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. మేము సిబిఐ ఎంక్వైరీ కోరుకోవడం లేదు. సిబిఐ బీజేపీ గవర్నమెంట్లో ఒక పాముగా ఈరోజు ఎలా ఆడిస్తే అలా ఆడేటువంటి పావు కాబట్టి మేము దాన్ని కోరుకోవడం లేదు. జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా కూడా ఈ అసెంబ్లీలు తనతోటి కూడా బ్యాన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. వీటి వల్లనే ఈరోజు ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈరోజు కలకత్తా ఇన్సిడెంట్కి కారకులైతే ఎవరైతే ఉన్నారో ఈరోజు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి, ఈరోజు నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులంతా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఏఐడిఎస్ఓ ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు విద్యార్థి ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తుంది. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏమంటే జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి, తర్వాత అశ్లీల సినిమా సాహిత్యాలు, డ్రగ్స్, పోర్నోగ్రఫీని ముఖ్యంగా బ్యాన్ చేసి పడేయాలని చెప్పి ఈరోజు ఏఐడిఎస్ఓ డిమాండ్ చేస్తుంది.
ఎన్నికల కమిషన్ సూచనలను పాటిస్తూ జిల్లాలో ఖచ్చితత్వంతో ప్రత్యేక ఓటర్ల సవరణ 2025 కార్యక్రమం జరగాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన తప్పులకు తావు లేకుండా చూడాలని, చిన్నపాటి తప్పు కూడా దొరకకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులకు స్పష్టం చేశారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, సూపర్వైజర్లు, బిఎల్ఓలకు విఎంఆర్డిఏ చిల్డ్రన్ సరీనాలో శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 పగడ్బందీగా చేపట్టాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక బిఎల్ఓను నియమించామని, ప్రతి బిఎల్ఓ తప్పు లేకుండా రిజిస్టర్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఇంటిని బిఎల్ఓలు సందర్శించి 2024 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు సేకరించాలని తెలిపారు. కొత్త ఓటర్ల నమోదుతో పాటు మరణించిన, వేరే ప్రాంతానికి తరలి వెళ్లిన ఓటర్ల తొలగింపులు, ప్రస్తుత ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు వంటి వివరాలు తెలుసుకోవాలని అన్నారు. ఫోకస్ అన్లైక్ క్లాస్ రూమ్ సార్ట్ ఆఫ్ సెటప్. మనం ఒక హాల్లో కూర్చునేటప్పుడు ద న్యాచురల్ టెండెన్సీస్ మనకు ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ రిపీటెడ్ చేస్తున్నారు ఏంటి, అలా ఆలోచన ఉండొచ్చు. బట్ ప్లీజ్ టేక్ దిస్ ఎక్సర్సైజ్ వెరీ వెరీ సీరియస్లీ. ప్రతిసారి కూడా, ప్రతి సంవత్సరం కూడా ఈ స్పెషల్ సమ్మరీ రివిజన్ అనేది జరుగుతూ ఉంది. కాకపోతే దాంట్లో చేయాల్సిన యాక్టివిటీస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మానిటరింగ్ ఆర్ ల్యాక్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ అదర్ యాక్టివిటీస్ హ్యాప్నింగ్ ప్యారలల్లీ, మనము పెట్టాల్సిన దృష్టి దీని మీద పెట్టకుండా మనము అనుకున్న రిజల్ట్స్ అచీవ్ చేయలేకపోతున్నాము. ఎవ్రీ టైం దెర్ విల్ బి కంప్లైంట్స్ అబౌట్ డెడ్ ఓటర్స్, ఎవ్రీ టైం దెర్ విల్ బి కంప్లైంట్స్ డ్యూరింగ్ ఫ్రమ్ ద పొలిటికల్ పార్టీస్ రిగార్డింగ్ పీపుల్ హావ్ పర్మనెంట్లీ షిఫ్టెడ్. ఇలా ప్రతిసారి కూడా విశాఖపట్నం జిల్లా గురించి అడ్వర్స్గా మనము న్యూస్ ఆర్టికల్స్ రావడం, పొలిటికల్ పార్టీస్ అలీట్ చేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా ఒక్క ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒకరు ఓటు ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రంలో, ఇంకొక ఒకరు ఓటు వేరే పోలింగ్ కేంద్రంలో ఉండడం, వాళ్ళకు తెలియకుండానే ఓట్స్ తొలగించడం, ఇవన్నీ కూడా గతంలో జరిగేవి. వాటికి ఎటువంటి స్కోప్ ఇవ్వకుండా ఈసారి మనము చాలా పకడ్బందీగా ఈ ఎక్సర్సైజ్ని క్యారీ అవుట్ చేయాలి. సో ఎక్సర్సైజ్ ఫీల్డ్లో జరగాలంటే ద కీ పర్సన్ టు డూ దిస్ యాక్టివిటీ ఇస్ బిఎల్ఓ. సో ప్రతి పోలింగ్ కేంద్రానికి కూడా ఒక బిఎల్ఓ నియమించడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా గ్యాప్స్ ఉంటే కన్సర్న్డ్ ఈఆర్ఓ ప్లీజ్ సీ టు దట్ దట్ ఇస్ అడ్రస్ ఇమీడియట్లీ. ఫస్ట్ థింగ్ ఇస్ ఎవ్రీవేర్ బిఎల్ఓ షుడ్ బి దేర్. దెన్ ఎవ్రీ బిఎల్ఓ షుడ్ క్యారీ ఎ బిఎల్ఓ రిజిస్టర్. బిఎల్ఓ రిజిస్టర్ అనేది ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ మీ దగ్గర ఆల్రెడీ, లేకపోతే స్పెసిఫిక్ ఫామ్స్ ఉంటాయి, ఫార్మాట్ ఉంది, అది ప్రింట్ తీసుకొని కూడా మీ చేతిలో పెట్టుకోవచ్చు. సో ఎవ్రీ బిఎల్ఓ షుడ్ బి హ్యావింగ్ ఎ బిఎల్ఓ రిజిస్టర్. ఐ వాంట్ ద ERO's to ensure that all of them have a BLO register. Then next step is me polling kendram edo adi visit cheyadam. First starting point is that ee pre revision activities manamu rendu ga chudochu. Okati entante polling kendram sambandhinchinadi, rendavadi electoral roll sambandhinchinadi. So polling kendram teeskonte a polling station manamu teeskonte దాంట్లో ఈ మధ్యలోనే మీరు అందరూ కూడా ఎలక్షన్లో పాల్గొన్నారు. ఎలక్షన్ సమస్యలు ఏం వచ్చింది మీ అందరికీ తెలుసు. ఉదాహరణకి 1500 ఓట్లు దాటిన పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి మన దగ్గర. దాదాపు నాకు తెలిసి 40-50 ఉండగా ఓన్లీ ఫ్యూ యాక్సెస్ పోలింగ్ స్టేషన్స్ మాత్రమే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంకా కొన్ని 1520, 1550 అలా ఉన్నవి మనము ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసుకోలేదు. బికాస్ మనకి సమయం సరిపోలేదు కాబట్టి మనము 1500 మనము మేనేజ్ చేయగలము అని అలా వదిలేసాం. ఇప్పుడు అలా కాదు, ప్రతి పోలింగ్ కేంద్రం కూడా ఎంతమంది ఓటర్స్ ఉన్నారనేది
మీరు సున్నంగా చెక్ చేసి వాటిని ఇఫ్ రిక్వైర్డ్ వీ హ్యావ్ టు స్ప్లిట్ ఇన్ టు ఫర్దర్ పోలింగ్ స్టేషన్, న్యూ పోలింగ్ స్టేషన్స్ మీరు ప్రపోజ్ చేయాలి. న్యూ పోలింగ్ స్టేషన్ ప్రపోజ్ చేసే ముందు అక్కడ మీ పరిధిలో ఏ బిల్డింగ్ సూటబుల్గా ఉంటుంది, ఇజ్ ఇట్ అ స్కూల్ బిల్డింగ్, ఇజ్ ఇట్ అన్ అంగన్వాడీ బిల్డింగ్, ఇజ్ ఇట్ అ మున్సిపల్ కార్పొరేషన్ సమ్ మండల సమాఖ్య బిల్డింగ్ ఆర్ సమ్ కమ్యూనిటీ హాల్, ఏది మనకి వీలవుతుంది అనేది మీద కూడా దృష్టి సాధించాలి. సో పోలింగ్ స్టేషన్ అవసరమా లేదా, దెన్ అవసరమైతే వాట్ ఈస్ ద సూటబుల్ పోలింగ్ స్టేషన్, ఆ పోలింగ్ స్టేషన్లో కావాల్సిన సదుపాయాలు అంటే అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ మనము ఉందా లేకపోతే కల్పించగలమా, యాక్సెస్ కరెక్ట్గా ఉందా, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనము పోలింగ్ కేంద్రం ఫైనలైజ్ చేసుకోవాలి. లాస్ట్ ఎలక్షన్లో మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ విశాఖపట్నంలో దెర్ వాజ్ వన్ కేస్ వేర్ పోలింగ్ స్టేషన్ వాజ్ అబ్సల్యూట్లీ అన్ఫిట్ టు కండక్ట్ ఎలక్షన్, లాస్ట్ మినిట్లో మనం పక్క బిల్డింగ్ షిఫ్ట్ చేసుకొని మనం కండక్ట్ చేయడం జరిగింది. అలాంటిది మాత్రం ఈసారి జరగడానికి అసలు అవకాశం ఉండకూడదు. ఇప్పటి నుంచే మనము పోలింగ్ స్టేషన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవాలి. వన్ మోర్ ప్రాబ్లం విత్ పోలింగ్ స్టేషన్ ఇస్ దెర్ బి లాట్ ఆఫ్ పొలిటికల్ రిక్వెస్ట్, ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి, దట్ షుడ్ నాట్ ఆల్ బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్ ఫార్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ఇక్కడ పెట్టండి అక్కడ పెట్టండి అనే దాన్ని మనం పరిగణనలో తీసుకోకూడదు. రియల్ ఫ్యాక్టర్స్ అక్కడ ఎంత డిస్టెన్స్ 2 కిలోమీటర్స్ లోపల ఉందా, ఎన్హెచ్ దాటాల్సి వస్తుందా, లేకపోతే ఒక మేజర్ హైవే దాటాల్సి వస్తుందా, దాన్ని పరిగణనలో తీసుకొని మనం పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. 100% ఎవ్రీ పోలింగ్ స్టేషన్ షుడ్ బి ఓన్లీ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. కొన్ని చోట్ల ఫస్ట్ ఫ్లోర్లో కూడా పెట్టడం జరిగింది. సో అది ఎట్టి పరిస్థితుల్లో మన సిటీలో అయితే అవసరం ఉండకూడదు. సో ప్లీజ్ సీ టు దట్ నో వేర్ పోలింగ్ స్టేషన్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్ బికాస్ ఫస్ట్ ఫ్లోర్ ఇట్ ఈస్ ఇన్యాక్సెసిబుల్ టు ద డిఫరెంట్లీ ఏబుల్ పీపుల్. సో ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడ? ది వైజాగ్ పట్టం ఫంక్షన్ మెటీరియల్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 15వ తేదీన ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎంబీపీ వద్ద గల గాదిరాజు ప్యాలెస్లో ఆంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా భారీ స్థాయిలో టెంట్ ఎక్స్పో సభ్యుల సంక్షేమాన్ని కోరుతూ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు సిహెచ్వి సుబ్బారావు తెలిపారు. చిన్న వ్యాపారస్తుల దగ్గర నుండి పెద్ద వ్యాపారస్తుల వరకు అందరికీ మేలు జరిగే రీతిలో కార్యక్రమం నడుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సప్లయర్స్ రంగాన్ని చిన్న తరహా పరిశ్రమగా గుర్తించాలని కోరారు. సంస్థ కార్యదర్శి బి సాయిబాబా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వివిధ జిల్లాలలో ఏర్పాటైన సంబంధిత సప్లయర్స్ అసోసియేషన్ల కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి సుమారుగా 1000 మందికి పైగా హాజరవుతున్నట్లు తెలిపారు. సప్లయర్స్ ను మరింత బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం జరుగుతుందని సిహెచ్ గిరిధర్ తెలిపారు. అనంతరం సంబంధిత గోడ పత్రికను ఆవిష్కరించారు. నెక్స్ట్ మంత్ 15వ తారీఖున గాదిరాజు ప్యాలెస్లో చాలా అద్భుతంగా చాలా గ్రాండ్గా ఇంతవరకు మన ఏపీలో ఎవ్వరూ చేయలేదు అంత గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నాము. చుట్టుపక్కల జిల్లాలో సప్లయర్స్ వాళ్ళు మన ఏపీ మొత్తం కలిపి వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తున్నామండి. మినిమం ఒక 600 నుండి 700 వరకు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఓన్లీ షామేనాకి సంబంధించింది, షామేనా టెంట్ హౌస్కు సంబంధించింది ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా, అంటే అందరికీ తెలిసే విధానంగా ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా ప్లాన్ చేస్తున్నామండి. ఇంతవరకు కూడా ఎవరూ ఇలాగా చేయలేదు. మేము ఒక డిఫరెంట్గా కాన్సెప్ట్లో ప్లాన్ చేస్తున్నామండి. మన సప్లయర్స్ యూనియన్కి సంబంధించి ఓనర్స్కి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది మేము ప్రొవైడ్ చేద్దామని మా కమిటీ తరఫున అభిప్రాయము. ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రతి ఓనర్ కూడా షామేనా కొట్టు ఓనర్కి ప్రతి ఓనర్ కూడా ఒక ఇన్సూరెన్స్ అనేది మేము ప్లాన్ చేస్తున్నాం. అయితే సమస్యలు ఏంటంటే ఓనర్స్కి ఎంతమంది ఓనర్స్ ఉన్నారు సప్లై అసోసియేషన్లో, ఈ ఓనర్స్ అందరికీ కూడా ఇన్సూరెన్స్ అనుకున్నాం, మా ప్రెసిడెంట్ గారు అన్నట్టు ఇన్సూరెన్స్ అనుకున్నాం. ఇందులో రేట్స్ కూడా మా అసోసియేషన్ తరఫున రేట్లు కూడా ఇంక్రీజ్ చేసుకుని చాన్నాళ్ళు అయింది, మేము రేట్లు కూడా ఇంక్రీజ్ చేసి అసలు ఇప్పుడు ఎజెండా ఏంటంటే రేట్స్ అసోసియేషన్స్ రేట్స్ పెంచడానికి. ఈ రేట్ల గురించి నెక్స్ట్ వచ్చి మొత్తం అంతా మనమంతా సభ్యులందరం చాలా కొత్త సంస్థలు వచ్చినాయి, చాలా ఎక్కువ సంస్థలు వచ్చినా సంస్థలందరినీ కలుపుకుని చిన్న సంస్థలకు కూడా మేము ఎంకరేజ్ చేయాలని మేము అనుకుంటున్నామండి. చిన్న సంస్థల వాళ్ళకి పర్టికులర్గా ఎంకరేజ్ చేసి ఈ రేట్ల విషయంలో ఒక అందరినీ ఒక తాటి మీద నడిపించాలని
ఇది మా ఎజెండా అండి. అలాగే మాకు వెహికల్స్, మాకు కావాల్సిన నీడ్ ఏంటంటే వెహికల్స్ కావాలి. ఆ వెహికల్స్ వాళ్ళని కూడా అందరినీ కూడా అక్కడ ఆ రోజున మేము అందరినీ పిలిచి ఒక మేము వాళ్ళకి స్టాల్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. చేసి రేట్లు మెయిన్ పర్టికులర్గా రేట్స్ని మేము చాలా రోజుల క్రిందట మేము రేట్స్ అవి మేము పెట్టుకున్నాం. ఇప్పుడు కొత్తగా రేట్లు అవి పెట్టి అందరినీ ఒక రేట్లు ఒకే రేట్ మీద నడవడానికి ఒక తాటి మీద నడవడానికి ఏర్పాటు చేస్తున్నామండి. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ మాధవి పూరిబోజ్ తక్షణమే రాజీనామా చేయాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శాశ్వత ఆహ్వానితులు గురుదీప్ సింగ్ సప్పల్ డిమాండ్ చేశారు. బుధవారం విశాఖపట్నంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక సెబీ సంస్థకు చైర్పర్సన్గా వ్యవహరిస్తూ అదానీ విదేశీ గ్రూపుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి కేంద్రంలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్న స్థాయి పెట్టుబడిదారులకు నష్టం కలిగేలా తానే స్వయంగా సలహా సంప్రదింపులు జరిపి విచారణ పేరుతో అవన్నీ తన భర్తకు సంబంధించినవని మాధవి తప్పుడు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. దేశంలో స్టాక్ మార్కెట్లో ఉన్న చిన్న స్థాయి పెట్టుబడిదారులు సైతం సెబీ చైర్పర్సన్ పై విశ్వసనీయతను కోల్పోయారన్నారు. కావున తక్షణమే సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత అధికార పార్టీపై నమ్మకం లేకపోవడంతో సంయుక్త పార్లమెంట్ కమిటీ వేసి విచారణ చేయాలని కోరారు. This allowed to any other person in this country, if there is a case against a person, that there will be no investigation by anyone and the person herself will say that I am innocent. Is it allowed in this country? Certainly not. So our demand is simple, that the CB chairperson is linked to a fund, Benami fund, which is linked to Adani. That Benami fund was to be investigated by SEBI. And she is the SEBI chairperson, and her position makes it important that while the funds are being investigated again in future, she should not remain the chairperson of SEBI. She should resign from SEBI. Now Ms. Madhvi says, the chairperson of SEBI says, that when the funds of Adani were being investigated, the Benami funds alleged to be linked with Adani were being investigated, I recused myself. I was not part of that investigation. భారతదేశ వ్యాప్తంగా ఒక బర్నింగ్ ఇష్యూ ఈరోజు భారతదేశంలో కొనసాగుతుంది. మరి ఆ ఇష్యూనే ఎవరైతే సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారు ఉన్నారో, మాధవి బుచ్ గారు విదేశాల్లో అదానీ కంపెనీల్లో భారీ ఎత్తున 20,000 కోట్ల పైబడి వారు పెట్టుబడులు పెట్టారు అని హిండెన్బర్గ్ సంస్థ ఏదైతే ఆరోపణ చేసిందో ఆ ఆరోపణ మీద కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న ఇండియా కూటమి సభ్యులు ఎల్ఓపి గారు, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా ఇండియా కూటమి సభ్యులు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీ, సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి సిబిఐతో విచారణ చేయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దానికి మరి మతం ముసుగులో, మతం సెంటిమెంట్తో మతతత్వ శక్తులు విద్వేష ప్రచారం ఏదైతే ఉందో బీజేపీ నేతృత్వంలో అయిన ఎన్డీఏ సర్కారు గుబులు పుట్టించి జేపీసీకి కానీ సిబిఐ విచారణ కానీ వారు ముందుకు రాకపోవడంపై మా ఏఐసిసి ఆదేశాల మేరకు ఇండియా కూటమి సభ్యులందరూ అక్రాస్ ద కంట్రీ భారతదేశ వ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందర రేపు ప్రొటెస్ట్ చేయడానికి ఏఐసిసి నిర్ణయించింది. కాబట్టి సెబీ చైర్పర్సన్ మీద ఏదైతే విశ్వసనీయత కోల్పోయారో భారతదేశంలో స్మాల్ ఇన్వెస్టర్స్, చిన్న ముదుపర్లు ఎవరైతే ఉంటారో, స్టాక్ మార్కెట్లో స్మాల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సెబీ చైర్మన్ మీద విశ్వసనీయత కోల్పోయారు. సో తక్షణమే సెబీ చైర్మన్ మాధవి బుచ్ గారు రాజీనామా చేయాలి ప్రధానమైన డిమాండ్. దీనికి సంబంధించి మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద విశ్వాసం కోల్పోయాం కాబట్టి ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. నగరంలో మొదలైన వినాయక చవితి పందిరిరాట మహోత్సవాలు కూటమి ఆధ్వర్యంలో విఘ్నాధిపతికి ఘనంగా నవరాత్రులు నిర్వహిస్తామన్న టీడీపీ నాయకులు గోవింద్. ఖచ్చితంగా ఓటర్ల జాబితా సవరణ జరగాలి, స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025 సెక్షన్ల కార్యక్రమంలో ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ఈడీ కార్యాలయాల ముందు ఈ నెల 22న నిరసనకు పిలుపు, ఏఐసిసి ఇన్ఛార్జ్ గురుదీప్ సింగ్ వెల్లడి. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.